ఇప్పుడంటే ఓ పవర్ స్టార్ ను చూస్తున్నాం, కానీ పవన్ అనుకున్న ఓ పని చేస్తుంటే ఆ పవర్ స్టార్ ను చూసి ఉండలేకపోయామో. అవును, పవన్ కళ్యాణ్ ఒకనొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడట. ఆ విషయాలను స్వయంగా పవన్ కళ్యాణే వెల్లడించాడు. అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ప్రసంగించాడు. ఇండియన్ కాన్ఫరెన్స్ 2017 సందర్భంగా దాదాపు గంట సేపు మాట్లాడిన పవన్ తన బాల్యం, విద్య, సామాజిక అవగాహన, సినిమాలు, రాజకీయాల్లో తన అనుభవాలను పంచుకున్నాడు. చదువులో తాను ఎప్పుడు వెనకేనని, చదువులు అస్సలు అబ్బేదే కాదని వెల్లడించాడు. పుస్తకాల్లో ఉన్నదానికి, సమాజంలో ఉన్నదానికి జరిగేదల్లా తేడాలు గమనిస్తూనే ఉన్నానని చెప్పాడు. అది చూసి విపరీతమైన విసుగు పుట్టేదని చెప్పాడు. ఒకానొక దశలో తన అన్న చిరంజీవి లైసెన్స్ గన్నుతో కాల్చుకుని చనిపోదామనుకున్నానని పవన్ వెల్లడించాడు. అదృష్టం కొద్దీ కుటుంబ సభ్యుల కౌన్సిలింగ్తో ఆత్మహత్య ఆలోచనలను విరమించుకున్నానని షాకింగ్ విషయాలు తెలిపాడు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా సమాజంపై అవగాహన పెంచుకున్నానని చెప్పాడు. కాగా జనసేన పార్టీ ఎప్పుడూ జాతీయ సమగ్రతకే ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.